వర్క్ అని చెప్పి గెస్ట్ హౌస్ కి వచ్చి రోజు చేస్తున్న పని ఇదన్నమాట నిన్ను సార్ మాకు విడాకులు కావాలి సార్ అయినా కొత్తగా పెళ్ళైన జెంట్లా కనిపిస్తున్నారు మీకు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏం చెప్పమంటారు సార్ మా ఆవిడ నాతో గిన్నెలు తోమిస్తుంది బట్టలు ఉతికిస్తుంది ఉల్లిపాయలు కోయిస్తుంది ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను సార్ ఓరు పిచ్చోడా ఈ మాత్రం దానికి విడాకులు ఎందుకు ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లోంచి తీసి కోసావనుకో నీ కళ్ళు మండవు పని కూడా సులువుగా అయిపోతుంది ఆ బట్టలను సర్ఫ్ లో పెట్టి నానబెట్టావనుకో మురికంతా పోతుంది ఇంకా గిన్నెల సంగతి అంటావా మీరేం చెప్పక్కర్లేదు సార్ నాకు అంతా అర్థమైంది ఏం అర్థమైంది మీ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉందని ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను సరేనా ఏవండి అంటే అది షాపింగ్ కి వాటికి ఎండలో తిరగలేకపోతున్నానండి అందుకనే నాకు ఒక కార్ కొనిస్తారా కారే కదా సాయంత్రం వచ్చినప్పుడు కొనుక్కొస్తానులే ఓకేనా మీరెంత మంచోలండి థాంక్యూ వచ్చేసారా ఆ కార్ తీచారా ఆగాగు ముందు గిఫ్ట్ తీసుకో ఓ నో మీరెంత మంచివారండి ఇదేంటండి నువ్వు కార్ కావాలన్నావు కానీ అది బొమ్మ కారా నిజమైన కారా అని అడగలేదు కదా క్లారిటీ మిస్ అయింది ఏవే తాగడానికి నీళ్ళు తీసుకురా ఏంటే కుడి నీళ్ళు తెచ్చో మీరేమన్నారు తాగడానికి నీళ్ళు తీసుకురమ్మన్నారు కానీ అవి మంచి నీళ్ళ గంజి నీళ్ళ కుడి నీళ్ళ అని చెప్పలేదు కదా క్లారిటీ మిస్ అయింది ఉసే పిచ్చిదానా మీ ఆయన కింద తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు ఫోటోలు తీసుకుంటున్నావా ఛీ మా ఆయనకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో మా ఆయన బంగారం ఆ బంగారం కింద ఏం చేస్తున్నాడో చూద్దూ గనిరా తొందరగా పద అవునవును మా ఆయన తాగుచ్చుడని సంగతి నీకెలా తెలుసే నాకెలా తెలుసు అంటావేంటి మీ ఆయన కింద టీవీ చూస్తూ నవ్వుతున్నాడు నవ్వుతున్నాడా టీవీలో కామెడీ సీన్ వస్తే ఎవరైనా నవ్వుతారు కదే ఆ నవ్వడం కాదే బాబు నీకే చూపిస్తాను పద చూడు ఆఫ్ లో ఉన్న టీవీని చూస్తూ నవ్వుతున్నాడే నీ మొగుడు ఇవాళ నాకం చవితి కదా బారడీ అయ్యానమ్మా ఒసే టైం అవుతుంది త్వరగా రా పొట్ల పాలేయాలి ఒసే అసలు నీకు కనిపించదు కదే కలద్దలేవి ఇంత బాగా రెడీ అయ్యి కలద్దలు పెట్టుకుంటే అందమంతా పోతుంది కదా నీ సోకు మాడ బుట్టలో పెట్టబోయి చెయ్యి పుట్టలో పెట్టామనుకో ఇంకందే సంగతులు నాకేం కనిపించదు అనుకున్నారా నాకంత బానే కనిపిస్తుంది పూజ ఎలా చేస్తానో చూడండి సరే అలా చూద్దాం అమ్మయ్యా పూజ బా అయిపోయిందిరా బాబు అది కూడా చెప్పాలా నీకు పుట్ట దగ్గర పూలు పెట్టావు కదా తల్లో పెట్టుకోపో సరే ఒసే తొందరగా రావే ఆ వస్తున్నా సరేనా ఓ నో హే
బాగుంటది. ఎక్కడే నీ సువాసన వస్తుంది, సమింగ్ వండగలదా ఇది? సర్లే ఏదో చేద్దాం. సరే ఇవాళ మంచి చేపలు తెచ్చాను, పుల్లి సద్దిరిపోవాలా, బాగుండు. ఇదేం నీ సువాసన వస్తుంది? ఒసే చేపలంటే నీ సువాసన వస్తుంది, కడగలేదా? చేపల్ని స్పెషల్ గా కడగాల ఏంటి? అవి ఎప్పుడు నీటిలోనే ఉంటాయి కదా. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.